రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో సిపి అంజనీ కుమార్ పర్యటించారు లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు కొద్ది మంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అందువల్ల రోజుకి తొమ్మిది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు సుమారు ఆరు వేల వాహనాలు సీజ్ చేస్తున్నామని వివరించారు ఎంజే మార్కెట్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు ఖమ్మంలో చెక్పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పది గంటల తర్వాత రోడ్డుపైకొస్తే వాహనాలు జప్తు చేశారు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై తిరిగేవారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు పదహారు మంది వాహనాలు సీజ్ చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అనవసరంగా బయటకు వస్తే ఉపేక్షించమని వరంగల్ పోలీసులు హెచ్చరించారు హన్మకొండలో కఠినంగా అమలు చేస్తున్నారు హైదరాబాద్ అన్ని చాలా చాలా మంచిగా జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ పైన పాపులేషన్ లాక్డౌన్ స్వయంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వన్ పర్సెంట్ వయలేషన్ ప్రస్తుతం కూడా జరుగుతుంది బికాజ్ ఆఫ్ దాట్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ పైన కేసెస్ ఎవరీ డే బుక్ అవుతుంది సిక్స్ థౌజండ్ పైన వెహికల్ సీజర్ కూడా జరుగుతుంది ఈ సందర్భంలో నేను అందరు పబ్లిక్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ లాక్డౌన్ మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉంది తప్పకుండా రిస్పెక్ట్ చేయండి లాక్డౌన్ గైడ్లైన్స్కి అండ్ ఇంటిలో ఉండండి